నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్. మనగానపల్లిలో రవ్వలకొండ అంశానికి సంబంధించి తాజాగా ప్రాచుర్యంలో ఉన్న సమస్య నేపథ్యంలో విశ్వబ్రాహ్మణ సంఘం వారు మనగానపల్లి సీఐ సుబ్బరాయుడుకు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు పాత్రికేయులతో మాట్లాడారు. అచ్చమాం బాధి సేవితం అన్నాజయాది బహుశిష్య పూజితం కాలజ్ఞాన ప్రవక్తారం శ్రీ వీరప్పయ్యమహం భజే. బలగాలపల్లె నియోజకవర్గ స్థాయి విశ్వబ్రాహ్మణ సంఘము మేమందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాము. రేపు అనగా బుధవారం నాడు 23/3/2022 రవ్వలకొండలో ఏదో కార్యక్రమం అందరూ చేపడుతున్నారు విశ్వబ్రాహ్మణ సంఘం అని సోషల్ మీడియాలో తన పేపర్ ద్వారా చూశాము. కానీ మాకు మా ఈ యొక్క రేపు జరగబోయే కార్యక్రమాలకు మా నియోజకవర్గంలో ఇంటింటా ఏ సోదరిమని కానీ ఏ విశ్వబ్రాహ్మణ గారు పాల్గొనడం లేదు. ఇది కార్యక్రమం మాకు సంబంధం లేని విషయము. అలాగే వచ్చేసి మేము ఏదైనా ఇటువంటి కార్యక్రమాలు సాధించుకోవాలనుకున్నప్పుడు మేము సవినయంగా మా నియోజకవర్గ పెద్దలైన మా ప్రియతమ నాయకులు శ్రీయుత కాటసాని రామిరెడ్డి గారి ద్వారా సంప్రదించుకొని వారి ద్వారా మా కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటాం. తప్పే మేమంతా మేము ఇట్లా వ్యవహరించే ప్రసక్తే లేదు. కావున మేమందరం కూడా ఈ కార్యక్రమం పాల్గొనడం లేదని సవినయంగా తెలియజేస్తున్నాం. ఆఫీస్ దగ్గర ధర్నా చేయాలని చెప్పి డీఎస్పీ గారికి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వేరు, ఇక్కడ వీళ్ళు ప్రచారం చేసే ఇన్ఫర్మేషన్ వేరు. కావున దీనికి సంబంధించి ఏదైనా శాంతి భద్రతలకు వికాసం కలిగే అవకాశం ఉన్నందున పోలీస్ తరపు నుంచి మేము ఎటువంటి పర్మిషన్ ఇంతవరకు ఎవరికి మంజూరు చేయలేదు. ఈ విషయం మిత్రులందరూ తెలియజేయాలని అర్థం చేసుకోగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.